కరోనా కారణంగా పాఠశాలల్లోని నాడు నేడు పనులకు బిల్లులు అందక పనులు నత్తనడకన సాగుతున్నాయని ఆముదాలవలస లక్ష్మీనగర్ పురపాలక సంఘం హైస్కూల్ హెచ్ఎం బి రామకృష్ణ అన్నారు. ఎంతో ప్రఖ్యాత కలిగిన ఈ స్కూల్లో మరిన్ని సౌకర్యాలు కల్పిస్తే విద్యార్థులకు అనువుగా ఉంటుందన్నారు. ఈ స్కూల్లో విద్యా బోధన ఎంతో బాగుంటుందని ఇక్కడ సీటు కోసం చాలా మంది ప్రయత్నిస్తుంటారని హెచ్ఎం బి రామకృష్ణ స్పష్టం చేశారు. రాష్ట్ర శాసనసభ స్పీకర్ తమ్మినేని సీతారాం స్పందించి త్వరగా నాడు నేడు బిల్లులు అందిస్తే క్లాస్ రూమ్స్ రెడీ చేసుకుని విద్యాబోధన అందించడానికి సిద్ధంగా ఉన్నామని ఉపాధ్యాయులు తెలిపారు. చూసారా యూనివర్స్ ఎక్కడైనా అవకాశం ఉందా? చూసారా? లేదు. వాటర్ అక్కడ డ్రింకింగ్ వాటర్ ఎక్కడైనా ఉందా? డ్రింకింగ్ వాటర్ ఫిజికల్ సైన్సెస్ టీచర్గా పనిచేస్తున్నాను. ఈ నేను ఇచ్చేప్పటి నుంచి ఇక్కడికి ట్రాన్స్ఫర్ అయ్యి వచ్చానండి. మాకున్న ఈ స్కూల్ పేరు చాలా పెద్దది, మా మనందరికీ తెలిసిందే. లక్ష్మీనగర్లో ఈ చుట్టుపక్కల వారు చదవాలన్న ఒక అభిప్రాయంతో ఉంటారు పిల్లలందరూ. అవి మా అడ్మిషన్స్ చూస్తేనే అర్థమవుతుంది. అయితే మన జగన్మోహన్ రెడ్డి గారు నాడు నేడు కార్యక్రమం ద్వారా ఉన్న పాఠశాలలన్నీ రూపురేఖలు మార్చుదామని ఒక నిర్ణయానికి వచ్చారు. నేనైతే దీన్ని బాగా స్వాగతిస్తున్నాను. ఎందుకంటే ఇక్కడ కరోనా అనే ఒక విపత్తుతో మనం పోరాడుతున్నాం. ఈ సమయంలో కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారంటే, ఏమి చేయకుండా ఉండే కన్నా ఎంత వేరం పాఠశాలని పునఃప్రారంభిద్దాం, అలాగే ఏదో ఒక విధంగా పిల్లల్ని అట్టడు కాకుండా ఏదో ఒకటి చేద్దామనే ఉద్దేశంతో టీవీలో కార్యక్రమాలను స్టార్ట్ చేశారు. అలాగే విద్యావారి కార్యక్రమాలను స్టార్ట్ చేస్తూ పిల్లల్లో అంటే చదువులో వెనుకబడిపోకుండా ఏదో ఒక పని చేస్తూ వస్తూనే ఉన్నారండి. అలా మా స్కూల్లో కూడా ఈ నాడు నేడు కార్యక్రమం ద్వారా కొన్ని నిధులు మంజూరు చేసి చాలా వరకు పనులు పూర్తయ్యేటట్టు అయ్యింది. కానీ చివరిలో ఉండిపోవడం వల్ల అవేవి ఫలితం రావాలి అంటే పూర్తిగా పనులన్నీ పూర్తయితేనే దాని ఫలితం తెలిసేదండి. అందుకని ఆ పూర్తిగా అవ్వడానికి ఉన్న మిగిలిన నిధులను కూడా మాకు సమకూర్చి పాఠశాలలో అనగల ఉపాధ్యాయులుగా పనిచేస్తున్నాను. అయితే ప్రభుత్వం వారు ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని నిర్వహిస్తున్న నాడు నేడు కార్యక్రమాలకి మరి లక్ష్మీనగర్ ఉన్నత పాఠశాల ఎంపిక కావడం, శరవేగంతో పనులు ప్రారంభించడం, ఒక ప్రణాళికాబద్ధంగా పనులు ముందుకు తీసుకుపోవడం జరిగింది సార్. అయితే సుమారు 80% పనులు పూర్తయిపోయి చివరి దశలో శాంక్షన్ అయిన అమౌంట్ నిధులు ఏవైతే ఉన్నాయో విడుదలలో కొంచెం జాప్యం వలన చివరి స్థాయిలో పనులు ఆగిపోవడం, పిల్లలకు కనీస సౌకర్యాలైన మంచినీరు లేదా బాత్రూమ్స్ ఇవి ప్రొవైడ్ చేయలేకపోవడం వల్ల ఈరోజు క్లాసులు నిర్వహించలేకపోతున్నాం. ప్రభుత్వం వారు ఇచ్చిన షెడ్యూల్ ప్రాప్తికి 21-22 తారీఖుల నుంచి పిల్లలకు రెమిడియల్ టీచింగ్, గత సంవత్సర వాళ్ళ విద్యా బోధన వాళ్ళ స్థాయిలను తెలుసుకొని వాళ్ళు వెనుకబడిన విద్యార్థులకు రెమిడియల్ టీచింగ్ అనేది నిర్వహించాల్సి ఉంది. అయితే ఇక్కడ నిధులు సౌకర్యాలు లేకపోవడం వల్ల విద్యార్థులు కానీ వారి తల్లిదండ్రులు కానీ పాఠశాలకు రావడానికి సుముఖత చూపించడం లేదు. కాబట్టి అధికారులందరినీ మేము వేడుకున్నది ఏంటంటే వీలైనంత తొందరగా పూర్తి చేసి 5 నాటికి ప్రభుత్వం ఏదైతే పాఠశాల పునఃప్రారంభించాలని పూర్తి స్థాయిలో అనుకుంటుందో ఆ రోజుకి పూర్తి స్థాయిలో పనులు పూర్తి చేసి పాఠశాల పునఃప్రారంభానికి చేయడానికి తగిన. నా పేరు గొడ్డేపల్లి రామకృష్ణ, ప్రధాన ఉపాధ్యాయులు మున్సిపల్ ఉన్నత పాఠశాల లక్ష్మీనగర్ రామదాస్ సార్. మరి స్వతంత్ర భారతదేశంలో ఏ ముఖ్యమంత్రి గారు కూడా ప్రభుత్వ పాఠశాలపై ఇంతవరకు శ్రద్ధ చూపని పక్షంలో చూపని పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి గారు, గౌరవనీయులైన జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన అనంతరం ప్రభుత్వ పాఠశాలల స్థితిగతులు మారాలి అనే లక్ష్యంతో ప్రభుత్వ పాఠశాలకి 9 అంశాల్లో మౌలిక సదుపాయాలు కల్పించాలని లక్ష్యంతో ప్రభుత్వ పాఠశాలకి భారీగా నిధులు మంజూరు చేసి అపర భగీరథులు అయ్యారు. చాలా సంతోషం సార్. అయితే మరి ఈ నిధుల ఖర్చులో మా ఇంజనీరింగ్ అధికారులు చాలా శ్రద్ధ చూపించి ఒక చక్కనైన ప్రణాళికతో నిధులు ఖర్చు చేస్తూ నాడు నేడు పనులు చాలా వేగవంతంగా జరిగాయి.
అయితే చివరికి వచ్చిన సమయంలో సందర్భంలో మరి ఈ నిధులు రావడం ఆలస్యం వల్ల ఈ నాడు నేడు పనులు చివరిలో ఆగిపోయి మరి త్వరగా వీటిని పూర్తి చేసేందుకు అధికారులు చర్యలు తీసుకుంటే మేము పాఠశాలని ప్రభుత్వం ఆదేశించిన వెంటనే త్వరగా పాఠశాలను తెరిచి విద్యార్థులందరికీ కూడా విద్యాబోధనలు నేర్పేందుకు మేము సిద్ధంగా ఉన్నాం. సుమారు 6 నెలల నుంచి ఇంటి దగ్గరే ఉండడం వల్ల మేము అందరం కూడా విసిగిపోయి ఎప్పుడు మా పిల్లలను చూద్దాం, ఎప్పుడు మా పాఠశాలను చూద్దామని ఒక తహతహలాడుతున్న సందర్భంలో పాఠశాలను త్వరగా తెరిచి పిల్లల మధ్యలో మేము మా మధ్యలో పిల్లలు ఉంటే ఒక ఆరోగ్యకరమైన వాతావరణంలో ఉంటామని మా ఆలోచన. మా ఉపాధ్యాయ మిత్రులు కూడా ఉపాధ్యాయ బృందం కూడా పాఠశాలని సందర్శిస్తూ ఉంది ఎప్పటికప్పుడే. మరి త్వరగా ఈ నాడు నేడు పూర్తి చేసి ఈ పాఠశాల తెరిచేందుకు చర్యలు తీసుకోవాలని అధికారులు కోరుతున్నాం సార్. 4 మంత్ అయిపోయింది, జూన్ నెలలోనే ఓపెన్ అవ్వాల్సింది. ఇంతవరకు ఓపెన్ అవ్వలేదు, మరి వాళ్ళ తాలూకు లెసన్స్ పరంగానూ మీరు వెనుకబడి ఉన్నారా ముందు ఉన్నారా? అంటే మేము విద్యావారధి ప్రభుత్వం ఒక కార్యక్రమం తీసుకొచ్చింది, విద్యావారధిలో లెసన్స్ అనేవి బోధన జరుగుతుంది. ఏదేమైనా క్లాస్ రూమ్ టీచింగ్కి ప్రత్యామ్నాయం లేదు కాబట్టి క్లాస్ రూమ్లోనే బోధన జరగాలి. మరి పాఠశాలను తెరిస్తే ఈ దసరా సెలవులు కానీ పండుగ సెలవులు కానీ రాబో వేసవి సెలవులు కానీ కొంచెం తగ్గించి విద్యార్థులకు అందించాల్సిన జ్ఞానాన్ని మొత్తం ఏదైతే ఈ విద్యా సంవత్సరంలో ఏ విద్యార్థి పొందాల్సిన